వెల్కమ్ టు ద పాయింట్. అర్ధరాత్రి ప్రపంచం కళ్ళలో వేళ కాని వేళ ఒక అమ్మాయి వెళ్ళి రేప్కి గురవుతే ఆ టైంలో బయటకు వెళ్లాల్సిన అవసరం ఏంటి అని ప్రశ్నించారు. ఆ తర్వాత మరో సందర్భంలో స్వేచ్ఛతో నేను చూసుకుంటానంతా అని అలా బయటికి వెళ్ళి తిరిగి రాని అమ్మాయి గురించి మాట్లాడుకున్నప్పుడు ఆ టైంలో ఎందుకు బయటికి వెళ్ళింది, అసలు రోడ్డు మీదకి వెళ్లాల్సిన అవసరం ఏంటని సమాజం ప్రశ్నించింది. వీళ్ళందరూ మన మధ్య లేరు, చనిపోయారు. ఇప్పుడు తాజాగా పరాకాష్ఠ ఏంటంటే విద్యా సంస్థలో అంటే ఒక మెడికల్ కాలేజ్ ప్రాంగణంలో విధులు నిర్వహిస్తున్న ఒక యంగ్ మెడికోపై తీవ్రమైన దాడి జరిగింది. ఆమెపైనే కాదు దేశంలో ఉండే యావత్ భారతదేశ వనితలందరిపై దాడి జరిగినట్టు మనం పరిగణించాలి. రేప్కి గురైంది, మరణించింది, మళ్ళీ మరొకసారి మనం తలలు పట్టు కూర్చున్నాం, ఏం జరిగింది, ఎందుకు జరిగిందని చెప్పి. ఇదే అంశంపై తాజా డెవలప్మెంట్స్ కోల్కతా ఆర్జీకర్ మెడికల్ కాలేజ్లో జరిగిన క్రైమ్ ఇన్సిడెంట్పై ఇవాటి అనాలిసిస్. ఐ హ్యావ్ విత్ మీ ఉడుముల సుధాకర్ రెడ్డి గారు, వెరీ సీనియర్ జర్నలిస్ట్ అండ్ టైమ్స్ ఆఫ్ ఇండియాలో క్రైమ్ అండ్ ఇన్వెస్టిగేషన్స్ బ్యూరోకి చీఫ్గా పనిచేస్తారు. నమస్కారం అండి, స్వాగతం. కృష్ణకుమార్ గారు, అందరికీ సుపరిచిత యాక్టివిస్ట్, మహిళల ఉద్యమాలపై చాలా వారు కృషి చేశారు. నమస్కారం అండి. అలాగే రమేష్ గారు, హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ అండ్ యునైటెడ్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్టర్స్ కౌన్సిల్ అడ్వైజర్గా ఉన్నారు. నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కేసు వివరాల్లోకి వెళదాం. అనేక రకాల కాన్స్పిరసీ థియరీస్ వచ్చిన నడుమ వాట్ ఈస్ ద లేటెస్ట్ సుధాకర్ గారు? ఆర్జీకర్ హాస్పిటల్లో ఒక పీజీ ట్రైనీ డాక్టర్ని పక్కనే ఉన్న అంటే హాస్పిటల్ వార్డుకి పక్కనే ఉన్న కాన్ఫరెన్స్ సెమినార్ హాల్లో రేప్ చేసి హత్య చేశారు. ఈ హత్య రేపుకి సంబంధించి సంజయ్ రాయ్ అనే వ్యక్తిని ఒక పోలీసులో వాలంటీర్గా ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించి అనేకమైన వార్తలు, థీరీస్, రూమర్స్ బయటకు వచ్చాయి. ఇది గ్యాంగ్ రేప్ అని, లేకపోతే ఈ ఆమెకి ఇంజురీస్, పెల్విక్ బోన్ పగిలిపోయిందని, ఇంకా రకరకాల వార్తలు వచ్చాయి. అయితే ఇవాళ మనకి కొంత అటాప్సీ రిపోర్టుకి సంబంధించిన విషయం బయటకు వచ్చింది. అట్లనే ఫోరెన్సిక్ డిఎన్ఏ టెస్ట్కి సంబంధించిన రిపోర్ట్ బయటకు వచ్చింది. ఈ రిపోర్ట్లో ఏం తేలిందంటే లేటెస్ట్గా ఈ అమ్మాయి పెనుగులాడినప్పుడు తన గోర్లలో ఉన్న రక్తం కానీ చర్మం కానీ ఈ నమూనాని సేకరించి డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ చేసినప్పుడు ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నాడో, రేప్ అక్యూజ్డ్ ఉన్నాడో అతనికి టాలీ అయింది ఈ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్. దాంతో ఈ కేసు, ఈ నేరానికి సంబంధించిన వ్యక్తి అతనే అన్నది సైంటిఫిక్గా రూఢి అయింది. అయితే ఇందులో ఎక్కడ ఇప్పటివరకు వచ్చిన మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్లో మల్టిపుల్ పీపుల్ ఇన్వాల్వ్ అయినట్టు ఎక్కడ రాలేదు. సో బట్ స్టిల్ అది ప్రాబ్లం ఉంది. అది సిబిఐ ఇవాళ చేస్తున్నది ఏంటంటే ఈ ఆర్జీకర్ హాస్పిటల్కి సంబంధించిన మాజీ ప్రిన్సిపల్ అంటే ట్రాన్స్ఫర్ అయిపోయిన, సస్పెండ్ అయిన, ట్రాన్స్ఫర్ అయిన ప్రిన్సిపల్ని క్వశ్చన్ చేస్తుంది, సందీప్ ఘోష్ అనే వ్యక్తిని. దీనికి సంబంధించి అతని మీద కొన్ని ఆరోపణలు వచ్చాయి, ఇతనికి సపోర్టివ్గా ఉన్నాడు అన్న ఉద్దేశంతో. సో అదే మాదిరిగా కొంతమందిని ఇంకా క్వశ్చన్ చేస్తున్నారు అక్కడ. బట్ వాట్ వీ సీ, ఇప్పటి వరకు చూసిన దాని ప్రకారం ఒకే వ్యక్తి ఉండి ఉండవచ్చు అన్నది మనకు వస్తున్న సమాచారం. అయితే స్టిల్ ఇది ఓపెన్ ఎండెడ్ బికాజ్ సిబిఐ చాలా మందిని క్వశ్చన్ చేయాలి. అంటే ఏదో మొన్న వచ్చిన అప్డేట్ ప్రకారం 150 ml ఆఫ్ సీమెన్ వాస్ ఫౌండ్ అని చెప్పి దానికి సంబంధించి కూడా చాలా వార్తలు వచ్చినాయి. బట్ అది ఎక్కడ అంటే ఇప్పటివరకు అఫీషియల్గా ఎక్కడ నిర్ధారణ కాలేదు. బట్ ఈ మామూలుగా రేప్ కేసెస్లో అపార్ట్ ఫ్రమ్ ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఈ అమ్మాయికి బాడీ అంతా ఇంజురీస్ ఉన్నాయి నెక్ మీద, ఎందుకంటే ఇట్ హాస్ ఫౌండ్ టు బి డెత్ బై స్మాదరింగ్ అండ్ స్ట్రాంగులేషన్. స్ట్రాంగులేషన్ అంటే గొంతు పిసికి చంపటం మాన్యువల్ అని చేత్తోనే, అట్లా స్మాదరింగ్ అంటే ముక్కు మూసి, మూతి మూసి గాలి ఆడకుండా చంపటం. దానివల్ల ఆమె కాలర్ బోన్ ఇంజురీ కూడా అయింది, ప్లస్ బాడీ అంతా ఇంజురీస్ ఉన్నాయి, ప్రైవేట్ పార్ట్స్లో ఇంజురీస్ ఉన్నాయి. కానీ ఈ స్పెర్మటోజోవాని ఇంతవరకు అంటే ఇతని సీమెన్కి సంబంధించిన స్పెర్మటోజోవాని డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్లో టాలీ అయిందా లేదా అన్న విషయం ఇంకా తెలియలేదు. రైట్. బట్ ఒకటి వాస్తవం ఏంటంటే అక్కడ రేప్ జరిగింది, మర్డర్ అయింది, అది ఒక హాస్పిటల్లో 36 గంటల షిఫ్ట్లో ఉన్న ఒక ఉమెన్ డాక్టర్ మీద భయంకరంగా ఒక సేఫ్టీ లేని ఎన్వైరన్మెంట్లో ఒక పరమ కిరాతకంగా జరిగిన విషయం. అందుకనే దేశవ్యాప్తంగా అవుట్రేజ్ వచ్చింది. చాలా చాలా ఈ అవుట్రేజ్కి అనుగుణంగా అక్కడ మీకు బెంగాల్లో అనేక పరిణామాలు జరుగుతున్నాయి. రైట్ సార్, వన్ ఫైనల్ క్వశ్చన్ అంటే కేసుకి సంబంధించి వివరాలు మీ దగ్గర ఉన్నాయి కాబట్టి సుధాకర్ గారు, అంటే ఇది
ప్రీమెడిటేటెడ్గా ఏదైనా జరిగిన ఇన్సిడెంట్గా పరిగణిస్తున్నారా అట్ దిస్ పాయింట్ ఉన్న డీటెయిల్స్లో? లేదు, మామూలుగా సర్వసాధారణంగా జరిగే రేప్స్ ఏవైతే మనం చూస్తుంటాం అనేక కేసెస్లో, ఆ కేసెస్లో ఉండే ట్రిగ్గర్స్ ఇందులో ఉన్నట్టు తెలుస్తుందా? ఇస్ దర్ అ ప్రీ మోటివ్ టు మర్డర్ హర్? అంటే ఇక్కడ ఏంటంటే మనం ఇక్కడ కూర్చొని చెప్పలేము, చెప్పినా అది సాహసమే అవుతుంది. కాకపోతే మనం చూసిన దాని ప్రకారం, మనం అక్కడ ఉన్న రిపోర్టర్స్తో మాట్లాడింది కానీ చూసిన దాని ప్రకారం, బట్ దిస్ ఫెలో మే బీ హ్యావింగ్ నాలెడ్జ్ ఇక్కడ ఈ అమ్మాయి డ్యూటీలో ఉంది, ఈ పక్కన సెమినార్ హాల్లో ఉంది, ఎందుకంటే అక్కడ అతను రెగ్యులర్గా వచ్చే వ్యక్తి కాబట్టి ఆ మోటివ్తో చేసి ఉండొచ్చు. బట్ ఇప్పటివరకు ఆమె ఏదన్నా మనసులో పెట్టుకొని చేసాడా, వేరే కక్షలు ఉందా అనే మనకు తెలియదు. అది ఉండి ఉండకపోవచ్చు, ఎందుకంటే జనరల్గా రేప్కు మోటివ్ ది బిహేవియర్ ఆఫ్ మ్యాన్. అంతే, మనిషికి ఈ రేప్ కల్చర్ మన దేశంలో ఎక్కువ ఉండటానికి, లేకపోతే కొన్ని సౌదేశియా దేశాల్లో ఎక్కువ ఉండటానికి, ఎందుకంటే ఈ మగ మనిషిలో ఉండే వికృతమైన ఆలోచన వల్ల వచ్చే పరిణామం అది. సో దానికి విక్టిమ్ ఎలా ఉన్నారు, ఏ డ్రెస్ వేసుకున్నారు, విక్టిమ్ ఎలాంటి వయసు ఏంటి, విక్టిమ్ మైనరా అనేది ఆలోచించని ఒక భయంకరమైన మానసిక రోగంతో, రోగం కాదు ఆ పైత్యంతో చేసే మనిషి బిహేవియర్ వల్ల వచ్చింది. సో దానికి మనం దీంట్లో ఇంకా కక్ష ఉందా అని అనుకోవటం అది ఈ మెటీరియల్, బికాజ్ మనం చూసాం కదా దిశా కేసులో కూడా షీ వాజ్ వెయిటింగ్ దేర్ అండ్ లారీలో ఎక్కించుకొని అట్లా చేశారు. సో ఐ థింక్ దట్స్ మోర్ ఆఫ్ ఏ ఈ మేల్ కల్చర్ వల్ల వచ్చిన పరిణామం. మాటలు రావట్లేదు కృష్ణ కుమార్ గారు, ఎందుకంటే బహుశా ఇది మనకి దేశవ్యాప్తంగా బాగా సంచలనం సృష్టించిన ఒక దారుణమైన రేప్ అండ్ మర్డర్. ఇలాంటి కేసులు మర్డర్ దాకా వెళ్ళని కేసులు, బట్ రేప్కి గురైన అమ్మాయిల సంఖ్య మీరు చెప్పండి. గత 2 వారాల్లో మన తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారండి మీకు తెలిసి? 15 జరిగాయండి. ఈ 15లో స్త్రీలు ఉన్నారు, బాలికలు ఉన్నారు, ఉయ్యాల్లో పాప కూడా ఉంది. 15లో లాస్ట్ మంత్ 15 జరిగాయి. వీటిల్లో చేసిన వాళ్ళల్లో ఎక్కువ మంది 13 సంవత్సరాలు 16 సంవత్సరాలు మధ్యలో వాళ్ళు ఎక్కువ చేశారు. ఒక అతను 24 ఏళ్ళు, అతను ఒక అతను అయితే అసలు సొంత తండ్రే చేశాడు. కానీ వీళ్ళందరిలో ఉన్న కామన్ పాయింట్ ఏంటంటే వాళ్ళు పోర్ను చూస్తున్నారు, గంజాయి తీసుకుంటున్నారు. ఇది కామన్ క్వాలిటీస్ వాళ్ళకి. ఈ పరిస్థితుల్లో అసలు నాకు అనిపిస్తున్నది ఏంటంటే అండి, మన దేశంలో వేరే దేశాలతో కంపేర్ చేసుకుంటే మనకు అసలు ఇక్కడ ఆడవాళ్ళని నేను గౌరవించమని పూజించమని చెప్పను, కానీ సమానమైన కనీసం స్థాయి, అసలు ఈమె కూడా మనిషే, నా తల్లికే పుట్టింది, నాతో సమానం అని ఏ అన్నా చెల్లెల గురించి అనుకోడు. నేను పెళ్లి చేసుకుంటున్నాను, నా భార్య నాతో సమానమైంది, నా భార్య అవసరమైతే నాకంటే ఎక్కువ కష్టపడుతుంది అనే ఉద్దేశం భర్తకు లేదు. ఒక తండ్రికి తన కూతురు మీద ఉన్న ప్రేమ తన భార్య మీద ఉండదు. ఈ పరిస్థితుల్లో ఎక్కడన్నా చూడండి, మొత్తంగా చూసుకుంటే అంటే స్త్రీలందరూ మహాదేవతలు, వాళ్ళ వల్ల ఏమి సమాజానికి నష్టం జరగట్లేదు, అన్యాయం లేదు అని నేను అన్నను. కానీ ఎంత చేసినా మళ్ళీ విక్టిమ్ వచ్చేసరికి మహిళే అవుతుంది. అలాగే ఈవేళ డబ్బులున్న వాళ్ళకి ఒక న్యాయం, డబ్బులు లేని వాళ్ళకి ఒక న్యాయం జరుగుతుంది. జైళ్ళల్లో చూడండి ఎవరు ఉంటున్నారు, జైళ్ళల్లో డబ్బులున్న వాళ్ళు ఎవరు జైళ్ళల్లో ఉండట్లా. మహా ఉంటే ఎవరు ఉంటున్నారంటే ఆర్థిక నేరాలు ఉన్నవాళ్ళు జైల్లో ఉంటున్నారు, తప్పితే అగ్రకులాల వాళ్ళు డబ్బులు ఉన్నవాళ్ళు, మిగతా వాళ్ళంతా ఎస్సీలు ఎస్టీలు బీసీలే ఉంటున్నారు. అంటే న్యాయం కొనబడుతుంది, అమ్మబడుతుంది, ఇది ఒక భయం లేనితనం అయిపోతుంది. నేను ఇది తప్పు, నాకు తెలుసు తప్పని, చేసినా నేను బయటపడగలను అనే ధైర్యం కొంతమందికి, ఒక్కవేళ పోలీసులు పట్టుకుంటే పట్టుకున్నారు పోయిందేంటి అని ఆలోచించేవాళ్ళు కొంతమంది. ఇతను బయటకు వచ్చిన తర్వాత సంజయ్ అనే వ్యక్తి, అవును చేశాను, అరెస్ట్ చేసుకుంటే చేసుకోండి అన్నట్టుగా మనకి తెలిసింది, అది ఎంతటి ఒక విధమైన అంటే నిర్లక్ష్యమా లేకపోతే నిర్లక్ష్యం అండి. ఎందుకంటే మన దేశంలో బ్రిజ్భూషణ్ లాంటి వాడు రక్షించబడిన తర్వాత, గుజరాత్లో బిల్కిస్ బానోకి సంబంధించిన ఎవరైతే జైల్లో ఉండి సత్ప్రవర్తన ద్వారా విడుదలై వచ్చిన తర్వాత, వాళ్ళకి ఎవరైతే పూజలు దండలేసి స్వీట్లు తినిపించారో, పైగా తినిపిస్తూ వాళ్ళు అన్న ఒక మాట ఏంటంటే, బ్రాహ్మలు ఎప్పుడూ ఇలాంటి పనులు చెయ్యరు అని ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు ఆ రోజు. చేస్తే ఈ చుట్టూ చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది చెప్పండి?
ఓ చేశారు, చేసిన సంగతి వీళ్ళందరికి కూడా తెలుసు. అదే చేసిన వాళ్ళు బయటకు వచ్చారు, నేను వస్తాను. ఈ ఎవరికైనా సరే 3 నెలల్లోనో 6 నెలల్లోనో 1 సంవత్సరంలోనో ట్రయల్ అయిపోయి ఇతనికి శిక్ష పడింది అని ప్రపంచానికి చాటి చెప్పిన కేసు ఒకటి ఉందేమో చెప్పండి. అసలు లేదండి, నిర్భయలోనే అంత గగ్గోలు పెట్టి చట్టాలు కూడా తీసుకొచ్చిన కేసులోనే ఎంతకాలం పట్టింది? ఎన్ని పరిస్థితుల్లో అసలు అందరూ ఒక్కొక్క తల దిక్కుపోయారు. ఇప్పుడు నిర్భయ సంఘటనలో మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే, లాయర్ ఏం మాట్లాడాడండి కోర్టులో, ఈ అమ్మాయికి 9 ఇంటప్పుడు ఏంటి పని, అదే నా కూతురు గనక అట్లా బాయ్ ఫ్రెండ్తో కలిసి సినిమాకి వెళ్ళుంటే నేను పెట్రోల్ పోసి తగలబెట్టేవాడిని అని ఒక లాయర్ మాట్లాడాడు. ఆ లాయర్ని శిక్షించినప్పుడు కామన్ మ్యాన్ ఇలా మాట్లాడక ఇంకెలా మాట్లాడతాడు? అండ్ ఇక్కడ అదే చెప్తున్నానండి, అసలు ఎక్కడ ఎక్కడ చేసినా ఏమి చేయకపోయినా ఆడదాని తప్పైపోతుంది బతుకున్నందుకు. చదువుకున్నవాడు కూడా ఇలా ఆలోచిస్తుంటే చదువు లేని వాళ్ళు ఇలా కాక ఇంకెలా ఆలోచిస్తారు? రేపిస్టులో మేడం చెప్పినట్టు కులానికో మతానికో ప్రాంతానికో సంబంధం ఒక ఆ ప్రొఫైలింగ్ మనం అసలు అది లేదు. కానీ ఒకటి వాస్తవంగా మేడం చెప్పారు కదా, ఇది చాలా తెలిసిన వాళ్ళు. రేప్ అక్యూజ్డ్లో మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో నోన్ పర్సన్స్ 90% ఎక్సెప్ట్ మనం దిశ కేసు, ఇట్స్ డిఫరెంట్ కేసు. నోన్ పర్సన్స్ తండ్రో బ్రదరో కజినో మామనో లేకపోతే పక్కన ఇంట్లో ఇంటి పక్కన ఉన్న నైబరో వాచ్మెన్నో లేకపోతే పక్కనుండే వ్యక్తులు స్కూల్లో ప్రిన్సిపల్లో ఇక్కడ జరిగింది కదా స్కూల్లో లేకపోతే. సో నోన్ పర్సన్స్ ఎక్కువ ఉంటుంటారు. ఎందుకు జరుగుతుంది అంటే ఈ ప్రోటోకాల్స్, బికాజ్ మనం సేఫ్టీని కాంప్రమైజ్ చేస్తున్నాం. ఉమెన్ అంటే సేఫ్టీ, జనరల్ సేఫ్టీ ఆఫ్ ది ఉమెన్ కాంప్రమైజ్ అవుతుంది అన్ని చోట్ల, మనం ఉండే అపార్ట్మెంట్లో లేకపోతే స్కూల్స్లో కాలేజెస్లో హాస్పిటల్స్లో. ఇప్పుడు ఇతను ఎలా వెళ్ళాడు అన్నది పెద్ద ప్రశ్న కదా. హౌ యూ కుడ్ ఏబుల్ టు యాక్సెస్ అంటే అక్కడ సేఫ్టీ కాంప్రమైజ్ అవుతుంది. సో అదొక ఆస్పెక్ట్. సో అది కాకుండా మేడం చెప్పినట్టు ఈ ఫోన్ వల్ల విచ్చలవిడిగా ఫోన్ అవైలబుల్ ఉండటం వల్ల కొంత ఇంపాక్ట్ బాయ్స్ మీద పడుతుంది. సో దానివల్ల ఇట్ ఈస్ లీడింగ్ టు సచ్ కైండ్ ఆఫ్ ఇన్సిడెంట్స్ అనేది మనం చూస్తున్నాం. అవును. సో అయితే ఇది మనం ఫోన్ ఆపాలా లేదా అనేది ఒక పెద్ద డిస్కషన్. అవును. బట్ యాక్చువల్గా తల్లిదండ్రులు ఒక అమ్మాయికి నువ్వు ఆ టైంలో ఎందుకు వెళ్తున్నావు, ఈ టైంలో ఎందుకు వెళ్తున్నావు అని చెప్పే బదులు ఒక మగపిల్లాడికి చిన్నప్పటి నుంచే అప్బ్రింగింగ్లో మహిళల్ని ఎలా గౌరవించాలి, ఏం మాట్లాడు సెన్సిటివ్, ఇప్పుడు ఏదన్నా ఎవరన్నా కామెంట్ చేసినప్పుడు ఆ సెన్సిటివ్, హౌ సెన్సిబుల్ యూ షుడ్ బీ, వాళ్ళ ప్రైవసీని కానీ పర్సనల్ విషయాలు కానీ ఎంత జాగ్రత్తగా మాట్లాడాలనేది ఎవరు నేర్పించట్లేదు. మనం ఏంటంటే ఒక మీరు చెప్పారు ఇంతకుముందు కూడా, ట్రోల్స్ అబ్యూజింగ్ చేయటం, ఉమెన్ని చాలా తక్కువగా మాట్లాడటం, నీచంగా మాట్లాడటం, రేప్ థ్రెట్స్. ఒక ఇండియన్ క్రికెటరు, గొప్ప క్రికెటరు, వాళ్ళ సొంత కూతురికి రేప్ థ్రెట్ ఇచ్చారు, హైదరాబాద్ అతన్ని అరెస్ట్ చేశారు బిహెచ్ఎల్లో. అదే. సో ఇట్లాంటి కల్చర్లో మనం పెరుగుతున్నాము. సో ఐ థింక్ ఇట్స్ ఇవాళ నిర్భయ యాక్ట్ తేవటం వల్ల ఆగిందా, ఆగలేదు. హార్షర్ చట్టాల వల్ల అవుతుందా, ఆల్రెడీ చట్టాలన్నీ హార్ష్గానే ఉన్నాయి. ఎందుకు ఆగదంటే ఇది మారాలి, మనుషుల తీరు అంటే తల్లిదండ్రుల పాత్ర, బాయ్స్ పేరెంట్స్, దెన్ సిస్టమాటిక్ కల్చరల్ పోలీసింగ్. పోలీస్ కూడా ఇన్సెన్సిటివ్ చాలానండి ఈ మధ్యకాలంలో. అంటే ఏదో మా మధ్య ఫ్రెండ్లీ పోలీసింగ్ అన్నారు ఇక్కడ తెలంగాణలో. బట్ ఈ మధ్యకాలంలో మళ్ళీ వన్స్ అగైన్ పోలీస్ స్టేషన్స్కి వెళ్తే 1.25 లక్ష ఒక ఆడది తన బేసిక్ మనుగడ కోసం కూడా టు క్లెయిమ్ హర్ రైట్ షీ హ్యాస్ టు ఫైట్ గివ్ సో మెనీ కంప్లైంట్స్. దారిన పోతున్న ఒక అమ్మాయిని ఏదైనా అంటే కూడా 100 సార్లు డిఫెండ్ చేసుకోవాల్సిన పరిస్థితి తను వెళ్ళి తనకి. సో ఒక వ్యవస్థీకృతంగానే చాలా లొసుగులు, డొలతనం ఉంది ఇళ్లలో. మీరు చెప్పారు సుధాకర్ గారు, అసలు మీరు అన్నట్టు, కృష్ణకుమార్ గారు అన్నట్టు కూతుర్ని ఒకలా ట్రీట్ చేస్తారు, భార్యని ఇంకా హేళనగా తీసిపడేసి ఒక పని మనిషి కంటే కొంచెం ఒక 2 మెట్లు ఎక్కువ ట్రీట్ చేస్తే ఎన్ని ఇళ్ళు ఎన్ని కొంపలు చూస్తామండి మనం, అనకూడదు. కానీ అందుకే మగపిల్లలు అలాగే అలాగే తయారవుతారు. సో ఈ అంటే ఫ్రాంక్లీ రేపు సంజయ్ రాయ్ లాంటి వ్యక్తులు, రమేష్ గారు, వాళ్ళు ఎక్కడో వేరే గ్రహం నుంచి ఊడిపడలేదు, మన సమాజం మధ్య వాళ్ళకి తల్లి చెల్లి, బహుశా ఇంట్లో ఆడవాళ్ళు ఉండే, ఇంట్లో పెరిగిన వాళ్ళే. మీరు చెప్పండి సార్, ఎందుకు ఇన్ని చట్టాలు వచ్చినా వై ఇస్ ఇట్ దట్ వీఆర్ సీయింగ్ రిపీటెడ్ అఫెన్సెస్ లైక్ దిస్, క్రైమ్స్ లైక్ దిస్? మేడం మీరు ఇప్పుడు చట్టాల గురించి చెప్తే
మీరు నేను ఒక అగ్రిమెంట్ తీసుకున్నామనుకోండి, 100 పేజీలు రాసినా దాన్ని ఉల్లంఘించవచ్చు. అది మనకి ఏంటంటే ఎథికల్ వాల్యూస్ ఉండాలి, మోరల్ వాల్యూస్ ఉండాలి. ఇప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు, ఏదో బిజినెస్ స్టార్ట్ చేశారు అనుకోండి, ఒకరి మీద ఒకరు నమ్మకం అన్నది ఇంపార్టెంట్. 1000 పేజీలు అగ్రిమెంట్ రాసుకున్నా దే కెన్ బ్రేక్ ఇట్. అదేవిధంగా మన చట్టాల్లో లొసుకులు ఎదుగుతూనే ఉంటారనమాట. ఇంకోటి ఏంటంటే మెయిన్ రీజన్ వాట్ ఐ ఫీల్ ఈస్, ఇప్పుడు ఈ ఫోన్ చూడండి, ఇది చాలా డేంజరస్. దీంట్లో ఏమవుతుందంటే ప్రతి స్టూడెంట్కి అవైలబుల్ ఉంది, ఇది ప్రతి పిల్లవాడికి అవైలబుల్ ఉంది. అండ్ దీంట్లో ఇఫ్ యు సీ 80% ఈజ్ పాన్, 80% పాన్. దాని గురించి ఏమవుతుందంటే స్టూడెంట్ ఖాళీగా ఉంటాడు, ఓపెన్ చేస్తాడు, చూస్తాడు. కానీ మీరు అనేది రైటే సార్ ఇది, కానీ ఇవాళ రోజున మనకి ఎలక్ట్రానిక్ ఈ క్లాస్ రూమ్స్ వచ్చేసి రకరకాల ఆన్లైన్ లెర్నింగ్ ఇవన్నీ వచ్చేసిన తర్వాత, కోవిడ్ తర్వాత ఇది ఒక ఇన్ఎవిటబుల్ ఆప్షన్ అయిపోయింది. మనం ప్రాక్టికల్ గా కూడా ఆలోచించాలి కదా రమేష్ గారు, వి కాంట్ మూవ్ అవే ఫ్రమ్ టెక్నాలజీ. టెక్నాలజీని బ్లేమ్ చేసి మనం ఎలా, టెక్నాలజీ కాదు మేడం, ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు మీరు పాన్ సైట్ వరకు బ్యాన్ చేయొచ్చు కదా, దాట్ కెన్ బి డన్ రైట్, ఇట్ షుడ్ నాట్ బి యాక్సెసిబుల్. మనం టెక్నాలజీ పెరిగిపోయింది అని అంటా ఉన్నాం అనుకోండి, దేర్ విల్ బి సో మెనీ థింగ్స్ కమింగ్ అవుట్. బట్ అమలులో మీరు అన్నట్టు రైటే, అమలులో ఎక్కడో ఇప్పుడు డ్రగ్స్ ఆర్ బ్యాండ్, అందరికి జగం ఎరిగిన సత్యం. ఎక్కడి నుంచి వస్తున్నాయి, పుట్టుకొస్తున్నాయి ఈ రేవ్ పార్టీలు, డ్రగ్స్? మరి అదే కదా, అంటే ఏదైనా బ్యాన్ చేసినా దాని చొచ్చు వ్యవస్థని చొచ్చుకెళ్ళిపోయి కావాల్సింది తెచ్చుకునే అంత ఒక క్రిమినల్ ఇది బయటకు వచ్చేసిందండి యువతలో కావచ్చు. దాని అర్థం ఏంటి మేడం, మన మోరల్ వాల్యూస్ పోయినట్టే కదా. లెట్ ఇట్ బి పొలిటీషియన్స్, లెట్ ఇట్ బి పేరెంట్స్, పిల్లల్ని వదిలేస్తున్నారు పిల్లలు. అదే ఎందుకంటే దే బోత్ వాంట్ టు డూ జాబ్, దే బోత్ వాంట్ టు అర్న్ మనీ. దాని గురించి పిల్లల్ని వదిలేస్తున్నారు, వాళ్ళు ఖాళీగా ఉంటారు, వాట్ దే విల్ డూ. ఇట్లాగేంటంటే అంటే మనం ఏంటంటే ఇక్కడ ఐవ్ సీన్ ఇట్లా ఎన్నో కేసెస్ వస్తాయి, మనం 4 రోజులు మాట్లాడుకుంటాం, తర్వాత క్లోజ్ అయిపోతుంది. ఇట్ ఈస్ బెటర్ వీ ఫైండ్ అ సొల్యూషన్. ఎగ్జాక్ట్ సొల్యూషన్ ఏంటి అన్నది మనం కనుక్కోవాలి. సో ద ఈజియెస్ట్ ఫస్ట్ థింగ్ దట్ కమ్స్ టు ఎవ్రీబడీస్ మైండ్ సుధాకర్ గారు ఇస్ డ్రాగ్ చేయడం వల్ల ఈ కేసులు 100 సార్లు దీని గురించి మాట్లాడుకుంటారు, మీడియా ప్రొజెక్షన్స్ ఉంటాయి తప్ప. అంటే ఇది తప్పు, దీనికి శిక్ష పడుతుంది ఈ దేశంలో, ఇట్ ఈస్ నాట్ స్పేర్డ్ అనే ఒక మెసేజ్. దాని ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ వీ షుడ్ బ్లేమ్ పోలీసింగ్ అండి. పోలీస్ వ్యవస్థలో ఒక్కొక్క పోలీస్ అధికారికి, ఒక్కొక్క పోలీస్ స్టేషన్కి కేసెస్ బర్డెన్ ఉంది. ఒక వాళ్ళ మీద ఉన్న కేసెస్ బర్డెన్తో ఉన్న కేసుల్ని డీల్ చేయలేరు. ఒక రేప్ కేసు వచ్చింది, వాడికి ఆల్రెడీ 100 కేసులు ఉంటాయి, సరిగ్గా ఇన్వెస్టిగేట్ చేయడు, సరిగ్గా ఎవిడెన్స్ కలెక్ట్ చేయడు. నేను ఇందాక చెప్పినట్టు డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగు, అన్ని కేసుల్లో డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ చేస్తే కంక్లూజివ్ ఎవిడెన్స్ వస్తుంది. అంటే శాంపుల్స్ తీసుకొని దాన్ని అక్యూజర్తో కన్ఫామ్ చేసుకుంటే వస్తుంది. కానీ చాలా కేసుల్లో, ఎందుకంటే ఎఫ్ఎస్ఎల్లో కేసులు బర్డెను, ఎఫ్ఎస్ఎల్కి వెళ్తే కేసు, ఒక రేప్ కేసు వెళ్తే 1 ఇయర్ 2 ఇయర్స్ రిపోర్ట్ ఇవ్వడానికి, ఆడు పెండింగ్ ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ అని పెడుతుంటాడు పోలీసు. ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ఎప్పుడు వస్తే మా దగ్గర ఓన్లీ ఇద్దరే ఉన్నారు డిఎన్ఏ ఎక్స్పర్ట్స్, ఇన్ని కేసులు పెండింగ్ ఉన్నాయి. ఇప్పుడు 1000 రేప్ కేసులు అయితే అందులో 100 కూడా డిఎన్ఏ అవ్వవు. సో సైంటిఫిక్ ఎవిడెన్స్ లేదు, పోలీసింగ్లో సరిగ్గా సెన్సిటివ్గా ఉండరు. ఈలోపు విక్టిమ్కి ఈ బాధలు చూసి బాధపడి ఇబ్బంది పడి విక్టిమ్కి కూడా ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఇంట్రెస్ట్ పోతుంది ఆ కేసు, విట్నెస్లు చచ్చిపోతారు, విట్నెస్లు ముందుకు రారు, విట్నెస్లు మ్యానిపులేట్ అవుతారు ఆ కేసు బట్టి. డబ్బు ఉన్నవాడైతే అక్యూజ్డ్ వాడు ఎక్కువ మ్యానిపులేట్ చేస్తాడు. సో దీంతో మీకు చూస్తే కన్విక్షన్ రేటు 10 ఇయర్స్ క్రితము ఇట్ వాస్ 21%. అంటే ప్రతి 100 మంది రేప్ అక్యూజుల్లో 79 మంది ఫ్రీగా బయట తిరుగుతున్నారు. ఇప్పుడు ఇది 28%. అంటే నీ కన్విక్షన్ రేట్ పెరగలేదు. అదే మీరు బ్రిటన్లో తీసుకుంటే 60% కన్విక్షన్ ఉంది, కెనడాలో తీసుకుంటే 42% ఉంది, చాలా దేశాల్లో 50% దాకా ఉంది కన్విక్షను. బట్ రేప్ కేసుల్లో ఇండియాలో ఇట్స్ ఓన్లీ 27-28%. అంటే కన్విక్షన్ దొరకట్లేదు. ఎందుకు దొరకట్లేదు, నిజంగా రేప్ జరగలేదా, ఏం జరుగుతుంది అక్కడ అంటే సరిగ్గా ఎవిడెన్స్ కలెక్ట్ చేయరు, కోర్టులో ప్రాసిక్యూషన్ సరిగ్గా ఉండదు, ప్రాసిక్యూటర్ సరిగ్గా ప్రాసిక్యూట్ చేయరు, జడ్జిలు డిలే చేస్తారు కేసులు, జ్యుడిషియరీలో డిలే అవుతుంది కేసులు, మళ్ళీ హైకోర్టుకి అప్పీల్ వెళ్తుంది, సుప్రీంకోర్టుకి వెళ్తుంది. ఈ కేసులు ఇలా సాగదీస్తుంటాయి విక్టిమ్కి. భారతదేశంలో మీకు పెన్ పోయింది లేకపోతే ఫోన్ పోయింది, విక్టిమ్ అయినా అక్యూజ్డ్ అయినా ఒకే బాధపడాల్సి వస్తుందండి. ఇక్కడ ఉన్న నేను అంటే పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయ్యి జ్యుడిషియరీ ఇక్కడ లీగల్ సిస్టంలో పోలీస్ స్టేషన్కి వెళ్తే విక్టిమ్ అయినా బాధపడాలి, అక్యూజ్డ్ అయినా నిజంగా. అంటే అసలు చాలా ట్రైనింగ్ అండి ఇక్కడ మేడం. విక్టిమ్ కంట సారీ విక్టిమ్ కంట
ఎవరైతే కంప్లైంట్ ఇస్తారో విక్టిమ్ బాధపడాలి, అక్యూజ్ బాధపడట్లే. అక్యూజ్ అర్థంగా కూర్చుంటాడు, విక్టిమ్ కీప్స్ ఆన్ గోయింగ్, పోలీస్ స్టేషన్లో తిప్పుతారు. ఇంకోటి ఏంటంటే నేను చెప్పదలుచుకుని మనం ఒక కేసు గురించి మాట్లాడతాం. వాట్ ఐ వాంట్ టు టాక్ ఈస్ నాకేంటంటే దీనికి సొల్యూషన్ ఎలా తేవాలన్నది. ఇప్పుడు సార్ ఏమన్నారంటే పోలీస్ సిస్టమ్ బ్లేమ్ చేస్తున్నారు, వాళ్ళ బర్డన్స్, వాళ్ళ ప్రెషర్స్ వాళ్ళకే ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే వాట్ ఐ ఫీల్ ఈస్ మన పేరెంటింగ్ సిస్టంలో చేంజ్ రావాలి. మెయిన్ పేరెంటింగ్ సిస్టంలో చేంజ్ వచ్చింది అనుకోండి, ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు మన పోలీస్ స్టేషన్కి వెళ్ళే పని ఉంది మేడం. అంటే ఒకటి సార్, ఇప్పుడు పేరెంటింగ్ సిస్టంలో అంటే నిజంగా అది లాంగ్ టర్మ్ సొల్యూషన్. ఒక ఒక అసలు ఒక జనరేషన్ అంతా క్లెన్స్ అవ్వాలి. బికాజ్ ఇప్పుడు పేరెంటింగ్ సిస్టమ్ నాట్ వన్ జనరేషన్ మామ్, ఇట్ విల్ టేక్ 200 ఇయర్స్, అదే మినిమం 200 ఇయర్స్. బట్ ఐ వాంట్ జస్టిస్ ఫర్ దిస్ మెడికో నౌ, టుడే టుడే వి వాంట్ జస్టిస్, ద కంట్రీ వాంట్స్ జస్టిస్. యా, ఇఫ్ యు వాంట్ జస్టిస్ మామ్, లెట్ us ఇంప్లిమెంట్ లాస్ లైక్ సౌదీ, దుబాయ్. ఇమీడియట్ గా మీకు రిజల్ట్ వచ్చింది అనుకోండి. అంటే త్వరగా జస్టిస్ డిలేడ్ ఇస్ జస్ట్ డినైడ్ అంటున్నారు మీరు బేసికల్లీ. ఆయన అంటున్నారు చేతులు నరికేయాలి అంటున్నారు. అంతే ఎందుకంటే ఆయన అంటున్నారు ఏంటంటే మామ్, అది మై ఒపీనియన్. అలాగే అనుకుంటారు ఎన్కౌంటర్ మళ్ళీ ఎందుకు జరుగుతుంది, దిశార్ ఏపీస్ట్ ఎన్కౌంటర్ అయ్యారు సార్ ఫర్ వాట్ ఎవర్ రీజన్. వాట్ వాట్ హ్యాపెండ్ సార్, వాట్ చేంజ్డ్ ఈ వారంలోనే 15? అంటే ఐ యామ్ నాట్ బీయింగ్ సినికల్ సార్, వన్ మామ్, ఇప్పుడు మేడం 15 అన్నారు కదా, అలాంటి 4-5 ఇన్సిడెంట్స్ జరిగితే ఒక 5 వచ్చేయమో ఈ రోజు. దుబాయ్లో జరిగినప్పుడు అలాంటి శిక్షలు ఉన్నప్పుడు మళ్ళీ మళ్ళీ దుబాయ్లో ఎందుకు జరుగుతున్నాయి, జరుగుతూనే ఉన్నాయి. మీరు కంపేర్ చేయండి మ్యామ్, ఇప్పుడు మేడం వెన్ ఐ గో టు దుబాయ్ ఐఎమ్ వెరీ సేఫ్ సిటిజన్ అనిపిస్తుంది నాకు, ఇక్కడ కంటే నాకు అక్కడ హై అనిపిస్తుంది. వేరే ఒకటి నిమిషం మేడం, ఐ విల్ మేక్ ఎ పాయింట్ హియర్. ఎక్స్ట్రా జుడిషియల్ కిల్లింగ్స్ అంటే జుడిషియరీ బయట ఫేక్ ఎన్కౌంటర్స్ కానీ స్టేజ్ మ్యాన్ ఎన్కౌంటర్స్ కానీ అది తప్పు. ఎందుకంటే ఎక్స్ట్రా జుడిషియల్ కిల్లింగ్స్ వల్ల, ఎక్స్ట్రా జుడిషియల్ పనిష్మెంట్ వల్ల వచ్చిన విపరిణామం ఏంటంటే అమాయకులు కూడా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఇంకోటి వాడు చేశాడా లేదా అని ఒక డ్యూ లీగల్ ప్రాసెస్, ఒక జుడిషియరీ ప్రాసెస్. అప్పుడు ఎవడికి పడితే ఒక పోలీస్ అధికారే జడ్జ్ అయిపోతాడు, జడ్జ్ అయిపోతాడు, తన విమ్స్ అండ్ ఫ్యాన్సీస్కి అనుగుణంగా జరుగుతుంటుంది. ఇప్పుడు ఆయన చెప్పేది ఏంటి, అక్కడ చట్టంలోనే ఉంది కానీ అలాంటి మనం బార్బారిక్ సొసైటీ కాదు, మనది సివిలైజ్డ్ సొసైటీ, పరిణామం చెందిన సొసైటీ, రిఫార్మిస్ట్ సొసైటీ. ఒక ఒక అక్యూజ్ని రిఫార్మ్ చేయాలి అన్నది మన సొసైటీ, మన లీగల్ సిస్టమ్, మన జుడిషియల్ సిస్టమ్ బేస్డ్. కాబట్టి ఇప్పుడు రోడ్డు మీద పిచ్చి కుక్క తిరుగుతుంటే పిచ్చి కుక్కనే వదలం కదా సార్, చెప్పాలి. పిచ్చి కుక్క అని తెలుసుకునే లోపల అది కుక్క అనుకుంటున్నావు, అది పిచ్చి కుక్క అని తెలిసే లోపల ఒక ఘోరం జరిగిపోతుంది. తర్వాత ఆ పిచ్చి కుక్కని తీసుకెళ్లి చాలా రోజులు అది ఎంత ఎందుకు వచ్చింది, దీని పిచ్చి ఎంత పిచ్చి వచ్చింది, ఆ పిచ్చి వల్ల చేశాడా అని ఇన్వెస్టిగేట్ చేసి కాసేపు దాన్ని ఫుడ్ పెడుతున్నాం. ఎప్పుడో అప్పుడు ఏదో ఒక అన్యాచురల్ పరిస్థితుల్లోనో ఎప్పుడో ఎన్నో ఏళ్లకి శిక్షలు పడుతున్నాయి. అంటే దీనికి ఏంటంటే డైరెక్ట్ గా పనిష్మెంట్ లింక్డ్ ఒక అలర్ట్ వ్యవస్థ ఉందనే ఒక మెసేజ్ అయితే లేదు. కేవలం ఇప్పుడు ఇతను ఏం చేయాలి చెప్పండి, సంజయ్ రాయ్ని రేపు సుప్రీంకోర్టు సుమోటోగా దీన్ని తీసుకుంది. సుప్రీంకోర్టు ఎందుకు స్పందించింది, ఇవాళ ఆగ్రహం ఎక్కువైపోయింది సమాజంలో కాబట్టి కొంచెం కంటి నీళ్లు తుడవటం కోసం తీసుకుంది తప్పితే, అసలు సుప్రీంకోర్టులోనే బోల్డ్ కేసులు ఉన్నాయి ఎక్కడో దాకా. ఎందుకండి ఈ కేసును చూడండి, మన సినిమా యాక్టర్ ప్రత్యూష కేసు ఇప్పుడు సుప్రీంకోర్టులో ఉంది. ఏం చేసిందండి సుప్రీంకోర్టు, ఎన్నేళ్ళైందండి తల పట్టుకునే, ఆమె చనిపోయింది, ఆ అమ్మాయి చనిపోయింది, అతను చక్కగా అతనికి బెయిల్ దొరికింది, పెళ్లి చేసుకుని పిల్లలకు అన్నాడు, ఈయన ఈయన లైఫ్ ఈయనకు బాగానే ఉంది. ఎందుకంటే సుప్రీంకోర్టు దాకా కేసు నడుపుకోగలిగే డబ్బులు ఉన్నాయి కాబట్టి ఆయన బాగానే సేఫ్గానే ఉన్నాడు. మరి ఏమైంది, ప్రత్యూషకు న్యాయం జరిగిందా? మరి జరగలేదుగా. అలాంటప్పుడు ఇతను ఈ కేసులో డాక్టర్కి న్యాయం జరుగుతుందని మీరు ఎట్లా అనుకుంటారు? ఈ సిస్టంలో న్యాయం జరగాలంటే సంజయ్ రాయ్ని శిక్ష పడాలంటే క్విక్ డిస్పోజల్ ఉండాలి, అంటే ఇమీడియట్గా ఫాస్ట్ ట్రాక్ కోర్టు దాంతో ట్రయల్ స్టార్ట్ అవ్వాలి. అతను ఒప్పుకున్నట్టే కదా సుధాకర్ గారు, ఎవరు అతను కన్ఫెస్ చేశాడు, కన్ఫెస్ చేసిన తర్వాత కన్ఫెషన్ బిఫోర్ పోలీస్ ఈజ్ నాట్ ఏ ఎవిడెన్స్ యాజ్ పర్ ఏమైనా ప్రెషర్ పెట్టారేమో అని ఒక ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం, ఇప్పుడు భారత ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం కన్ఫెషన్ బిఫోర్ పోలీస్ ఈజ్ నాట్ ఏ ఎవిడెన్స్. సో టుమారో హీ విల్ డెఫినెట్లీ డినై ఇట్, హీ విల్ నాట్ ప్లీడ్ గిల్టీ ఇన్ ద కోర్టు. సో దెన్ వెన్ హీ డజన్ ప్లీడ్ గిల్టీ దెన్ ట్రయల్ విల్ స్టార్ట్. ఈ ట్రయల్లో వీళ్ళు ప్రాపర్గా ఎవిడెన్స్ పెట్టాలి. సిబిఐ కాబట్టి కొంచెం ప్రాసెస్ ఉంటుంది. ఐ థింక్ దే విల్ ఫైల్ ఛార్జ్షీట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. ట్రయల్ కూడా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి హైకోర్టు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో జరుగుతుంది ట్రయలు. జరిగి తొందరగా శిక్ష పడేలాగా చేస్తే ఒక 6 నెలలు 3 నెలలు ట్రయల్ అయిపోతే ఫారెన్లో లాగా 3 నెలలు
శిక్ష పడితే అతనికి కఠినమైన శిక్ష. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఇట్స్ బికాజ్ ఇట్స్ ఎ రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసు, వెదర్ ఇట్ ఈస్ లైఫ్ ఆర్ డెత్ ఆర్ వాట్ ఎవర్, సో గ్యాంగ్ రేప్ అయితే డెత్ ఉంది. సో ఐ థింక్ ఈ షుడ్ బి ట్రైడ్ క్విక్లీ అండ్ పనిష్మెంట్ షుడ్ బి ఇంప్లిమెంటెడ్ క్విక్లీ. దాట్స్ వాట్ కైండ్ ఆఫ్ పనిష్మెంట్ ఆర్ యు టాకింగ్. అంటే ఇప్పుడు ఎలా అయిపోయిందంటే, ఎందుకు అడుగుతున్నాను సుధాకర్ గారు అంటే, బికాజ్ ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఈ చాలా హై అటెన్షన్ ఉండే రేప్ కేసెస్లో ఆటోమేటిక్గా వాళ్ళని చంపడం కూడా జరిగిపోతుంది. అవును, ఇది మర్డర్ కేసు కాబట్టి హీ కెన్ బి హ్యాంగ్డ్, హీ ఐ మీన్ ఇస్ ఎ క్యాపిటల్ పనిష్మెంట్ ఇవ్వచ్చు, ఎందుకంటే రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసు, రేప్ చేసి గాయపరిచి ఒక విధుల్లో ఉన్న ఒక డాక్టర్ని చంపేయటం, ఘోరంగా చంపేయడం కాబట్టి ఇట్ కెన్ బి ఎ రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసు. ఇట్ ఈస్ ఎ మర్డర్ కేస్ ఇన్వాల్వ్డ్, సో దట్ ఫెలో ఇఫ్ దెర్ ఇస్ ఎ ఇనఫ్ యాంపుల్ ఎవిడెన్స్, వీళ్ళు యాంపుల్ ఎవిడెన్స్ పెట్టగలిగితే కోర్టులో అతన్ని హీ కెన్ బి పనిష్డ్ ఫర్ క్యాపిటల్ పనిష్మెంట్, అంటే ఉరి శిక్ష, లేదా అంటే ఇండియాలో ఉంది హ్యాంగింగ్ ద్వారానే కాబట్టి హీ కెన్ బి హ్యాంగ్డ్ టు డెత్ ఇఫ్ దెర్ ఈస్ అన్ యాంపుల్ ఎవిడెన్స్, ఇఫ్ దెర్ ఈస్ ఎ ప్రాపర్ లీగల్ ప్రాసెస్. మనం ఇక్కడ స్టూడియోలో కూర్చొని వీళ్ళు ఉరేయాలి అంటే అది ఒక తండ్రిగా, ఇప్పుడు ఒక జర్నలిస్ట్గా మనం అలా మాట్లాడటానికి లేదు, బట్ ఒక ఆడపిల్ల తండ్రిగా ఒక విక్టిమ్, ఆబ్వియస్లీ దెర్ విల్ బి సచ్ కైండ్ ఆఫ్ రియాక్షన్స్, బట్ యాజ్ అ జర్నలిస్ట్ వీ షుడ్ ఆల్వేస్ టాక్ అబౌట్ లీగల్ ప్రాసెస్. ష్యూర్ సార్, తప్పకుండా. అయితే ఇది చెప్పండి కృష్ణకుమార్ గారు, గత కొన్ని అనేక ఇన్సిడెంట్లలో చాలా కిరాతకంగా వాళ్ళని చంపడం కూడా జరుగుతుంది, అది ఆ డెవలప్మెంట్ అసలు ఎందుకు ఇలా జరుగుతుంది ఈ మధ్య కాలంలో? బహుశా కృష్ణకుమార్ గారు మీరు, దెన్ సుధాకర్ గారు. ఒకటండి, జస్టిస్ వర్మ కమిషన్ ఉంది మనకి, ఇది నిర్భయ చట్టం రూపొందించిన ఆయన, ఆయన్ని మీరు అసలు మన సమాజంలో ఇవి ఆగాలి అంటే ఏం చెయ్యాలి అని కొన్ని రికమెండేషన్స్ అడిగితే ఆయన చెప్పారు. ఆయన అనేది ఏంటి అంటే, ఇప్పుడు ఉరి తీయండి అని అనడం చాలా సింపుల్, ఉరి తీయడం కూడా చాలా సింపుల్. ఈ ఉరి తీస్తారు అంటే ఇది నిరూపణ అయ్యి, అంటే ఆ విక్టిమ్ బతికుండి ఆమె చెప్పింది అనుకోండి, చెప్తే అప్పుడు అతనికి ఉరి శిక్ష పడుతుంది. కాబట్టి ఇదివరకు రేప్ చేసి ఊరుకునేవాళ్ళు, ఇప్పుడు చంపుతున్నారు. అందుకని మనం అసలు ఈ డిమాండ్ పెట్టడం వల్ల, అసలు ఇప్పుడు రేప్ జరిగినంత మాత్రం చనిపోవాలా చెప్పండి? చనిపోవక్కర్లేదు కదా, ఆమెకు బతికే హక్కు లేదా? ఆమె బతకాలి, ఆ బతకాలి, ప్లస్ ఆ రేప్ జరగడం అనేది ఆమె తప్పు కాదు. తప్పు చేసిన వాళ్ళు బాగానే ఉండి ఆమె ఎందుకు న్యూనత్వం ఉండాలి? అంటే కొంత బ్యాగేజ్ ఉంటుంది, మనం చెప్పినంత ఈజీగా అది బ్యాగేజ్ ఉండడం వేరు, స్టిగ్మా ఉంటుంది ఆమెకి, పైగా ఇది ఒక ఎమోషనల్ బ్యాగేజ్ హారిబుల్ ఉంటుంది. మరి అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఆయన చెప్పింది ఏంటి అంటే, అసలు ముందుగా మనము శిక్షల గురించి ఆలోచించే కంటే కూడా మనం సమాజంలో ఏం ఆలోచించాలి అంటే, ఒక అవగాహన తీసుకొచ్చే విధంగా పిల్లల్ని చిన్నప్పటి నుంచినే, వీళ్ళకి మన దేశంలో ఇలా జరగడానికి ఎక్కువ కారణం జెండర్ డిస్పారిటీ, జెండర్ ఇన్ఈక్వాలిటీస్, ఈ జెండర్ ఇది అసలు బ్యాలెన్సే లేదు మన దగ్గర. ఈ జెండర్ బ్యాలెన్స్లో మన కంట్రీ ఎక్కడుందంటే 181వ స్థానంలో ఉంది. ఈ స్థానంలో ఉండడం వల్ల ప్రతివాడు ఏం ఆలోచిస్తున్నాడు, ఒక మగపిల్లాడు ఏం ఆలోచిస్తున్నాడు, చెల్లి పుట్టింది అంటే వెళ్ళిపోతుంది పెళ్లి చేసుకుని, నాతో సమానం కాదు, ఈ ఇంట్లో ఉండదు అనేది ఒకటి. నాతో పాటు తల్లిదండ్రులు కూడా ఆడపిల్లనేమో ఇప్పుడు కొన్ని కుటుంబాల్లో మారింది, కానీ ఈ రోజుకి స్టిల్ ఉన్నదండి, ఆడపిల్లల్ని మంచి స్కూల్కి పంపటం ఉండదు, వాళ్ళ మీద ఖర్చు పెట్టడం వేస్ట్, ఇలా అంటే చిన్నప్పటి నుంచే ఆడపిల్లని ఇంకొక రకంగా చూడడం అలవాటు చేసేసి, ఆడపిల్ల ఉంటే ఒక ఆట వస్తువు లేదంటే ఒక గ్లోరిఫైడ్ పని, ఒక పని పనికి పనికొచ్చే ఒక మనిషిగా చూసుకుంటున్నాం, ఇలాంటి గౌరవం లేదు, గౌరవం లేదు. ఇప్పుడు ఇలా తల్లిదండ్రులు పెంచడం వల్ల ఈ చూసే అన్నో తమ్ముడు ఇతను కూడా రేపు వచ్చిన భార్యని ఎలా చూస్తాడు, అలాగే తను ఆఫీస్కి వెళ్ళిన తర్వాత పక్కన పనిచేసే కొలీగ్ని ఎలా చూస్తాడు, ఇవన్నీ ఇన్ని ఉన్నాయండి. ఇదేదో ఒక్క సందర్భంగా ఒక్క విషయంగా జరుగుతున్నది కాదు, ఇది చాలా పెద్ద భావజాలం, ఇది ఇలా జరగడానికి కారణం ఈ సినిమాలు, ఇంకా ఇంకాస్త మరి కారణం. అవును, సినిమాలు మరి కాస్త కారణం. పైగా ఇంకొకటి అండి, ఇవాళ ఈ ఫోన్ వచ్చిన తర్వాత రీల్స్ ఎట్లుంటున్నాయి,
సంబంధం ఉన్నోళ్ళు సంబంధం లేనోళ్ళు ఎంత అశ్లీలంగా రీల్స్ చేస్తున్నారు. వీళ్ళు ఫ్యామిలీ పీపుల్ అనుకునే వాళ్ళు కూడా చాలా అశ్లీలంగా చేస్తున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే అసలు మనకు ఒక కల్చర్ అనేది లేకుండా అయిపోతుంది. ఒక డీసెంట్ కల్చర్ని మనం మర్చిపోయి చాలా రోజులు అయిందనిపిస్తుంది. మరి ఈ పరిస్థితుల్లో అసలు ఉమెన్కి గౌరవం ఎక్కడి నుంచి వస్తుంది? గౌరవం మాట మీరు అన్నట్టు పక్కన పెట్టండి. అసలు బతకడానికి స్వేచ్ఛగా తను వెళ్ళి ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడే వాళ్ళ ఒక మెడికో పీజీ చేస్తున్న ఒక మెడికో తను తన విధుల్లో భాగంగా సెమినార్ హాల్కి వెళ్ళడం సర్వసాధారణమైన ఒక పరిణామం కాదండి. అక్కడ ఇంకోటి కూడా ఆలోచించాలి. తను క్లబ్కైనా వెళ్ళొచ్చండి, ఎక్కడికైనా వెళ్ళొచ్చు, బట్ హూ హాస్ ద రైట్? పైగా ఇంకా కొంచెంసేపు నిద్రపోవటానికి వెళ్ళింది ఆవిడ, అక్కడ జరిగింది సెమినార్ హాల్లో. బట్ ఇది ఓవరాల్గా మీరు అన్నట్లు దెర్ ఇస్ ఎ స్టిగ్మా ఇన్ ది సొసైటీ. రేప్ విక్టిమ్కి స్టిగ్మా, డైవర్స్కి స్టిగ్మా, ఇండియాలో చాలా స్టిగ్మా ఉంది ఉమెన్ పట్ల. ఈ స్టిగ్మా వల్లనే ఒక ఈ ఇష్యూని డెమనైజ్ చేసి మేడం అన్నట్టు చనిపోవాల్సిన అవసరం లేదు, వీడు ఎందుకు చంపి ఉంటాడంటే బహుశా బికాజ్ హీ డజంట్ వాంట్ ఎ విట్నెస్, లివింగ్ విట్నెస్. బికాజ్ లివింగ్ విట్నెస్ చాలా ఇబ్బంది అవుతుంది అతనికి. సో అందుకనే హీ రిసార్టెడ్ టు దట్ కిల్లింగ్. బహుశా ఈ జనరల్గా వస్తున్న డిమాండ్స్ తెలియక ఉరిశిక్ష చేయాలి, కాల్చి చంపాలి, సజ్జనార్ మోడల్ అమలు చేయాలి, ఇలాంటి డిమాండ్స్ వల్ల బహుశా ఈ రేపిస్టులు కూడా అరే బతికితే నాకు శిక్ష పడుతుందేమో అన్న. బట్ ఆ భయం ఎలా రావాలంటే అరే లీగల్ ప్రాసెస్లో నాకు శిక్ష పడుతుంది అనే భయం రావాలి. ఆ భయం వస్తే అప్పుడు ఇట్ విల్ బి మోర్ డిటరెంట్. ఇట్ ఈస్ వెరీ హార్డ్ టు ఇమాజిన్ ద సైకాలజీ అండి ఆఫ్ ద రేపిస్ట్. నిజంగా ఇది చాలాసార్లు గతంలో అనేక మంది చెప్పారు. వాళ్ళ సైకాలజీ ఏమిటి, ఆ క్షణంలో వాళ్ళని ప్రేరేపితం చేసిన అంశం ఏమిటి, అంటే భయం భక్తి ఏమీ లేకుండా అంత కిరాతకంగా వాళ్ళు మారిపోవడానికి, కాళ్ళు చేతులు విరిచేయడము, ఒక అంటే ఒక మనిషిని కొట్టడము, బలవంతం చేయడం, అసలు ఎలా వస్తుంది వాళ్ళ కలయి, అంటే హౌ డస్ వన్ ఈవెన్ ఇమాజిన్ ఇట్? అది కూడా మన మధ్య బ్రతుకుతున్న ఒక మనిషి. అంటే వాళ్ళకి భయం లేదు కదా మేడం. మెయిన్ ఇప్పుడు మీరు అన్నారు చూడండి, ఇందాక ఇమీడియట్ రిజల్ట్ వస్తే తర్వాత 10 మంది భయపడతారు. అవును, ఇక్కడ ఇమీడియట్ రిజల్ట్ రావట్లేదు. ఇప్పుడు మీరే చెప్పారు, ఇప్పుడు దిశ కేసు, సారీ ప్రత్యూష కేసు, ఇప్పుడు సుప్రీంకోర్టులో, అది ఎప్పుడో నా చిన్నప్పుడు జరిగింది, ఇప్పుడు కూడా సుప్రీంకోర్టులో జరుగుతుందంటే స్టార్ట్స్ లైక్ దిస్. ఒక రేపిస్ట్ సంబడి వాస్ టెలింగ్ వన్ పోలీస్ ఆఫీసర్ టుడేస్ ఈవ్ టీజర్ ఆర్ వాట్ ఎవర్ టీజింగ్ ఉమెన్ ఇస్ టుమారోస్ రేప్ పొటెన్షియల్ రేపిస్ట్. అంటే ఇప్పుడే స్టార్ట్ అవుతుంది ఆ కల్చరు, వీధుల్లో అమ్మాయిలు నేర్పించడం, అమ్మాయిల పట్ల విపరీతంగా ప్రవర్తించడం, మేడం చెప్పినట్టు గంజాయికి లేకపోతే తాగుడికి అలవాటయ్యి. బికాజ్ ఎక్కువ రేప్ కేసెస్ తాగిన మత్తులో, గంజాయి మత్తులో కానీ ఆల్కహాల్ మత్తులో కానీ జరుగుతుంటాయి రేప్స్ అండ్ మర్డర్స్. సో ఇవన్నీ ఈ ఇంపాక్ట్లో ఆ భయం ఇన్హిబిషన్స్ పోతుంది, ఇన్హిబిటర్ రిమూవర్ అవి. సో ఇన్హిబిషన్ ఎందుకు పోతుంది, ఆల్రెడీ వాడు అలాంటి సిమిలర్ కేసుల్లో ఉంటే, ఆల్రెడీ చిన్న కేసుల్లో హీ వుడ్ మొలెస్టెడ్ ఏ గర్ల్ ఇన్ ఏ బస్ అండ్ ఎస్కేప్డ్. సో ఒక బస్సులో ఒక అమ్మాయి పట్ల ప్రవర్తించి మొలస్ చేసి, ఒక ట్రైన్లోనో. సో ఇంకొకటి ఐసోలేషను, అక్కడ సరైన సెక్యూరిటీ లేకపోవటం, ఇదంతా ఫ్రీ అంటే ఎవడు చూడ్డు నన్ను నాకు. సో దీస్ ఆర్ ఆల్ యాడింగ్ అప్. అండ్ వై చిన్నపిల్లల మీద ఇప్పుడు చాలా గుడ్ అబ్జర్వేషన్, చిన్నపిల్లల మీద ఎక్కువ అవుతుంది, మైనర్స్ మీద. ఊయల్లో పడుకున్న పాపను కూడా వదలట్లేదు. సో ఎందుకు అవుతుందంటే వాళ్ళు చెప్పలేరు, బయటికి మాట్లాడలేరు, ఈజీ టార్గెట్, ఈజీ ప్రే. సో సంబడి వాస్ టెలింగ్ ఉమెన్కి నువ్వు సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకో, నువ్వు పెప్పర్ స్ప్రే పెట్టుకో. ఎస్, సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకోవాలి, పెప్పర్ స్ప్రే అందరూ పెట్టుకోవాలి, బట్ యూ కాంట్ బి ఆల్వేస్ టెలింగ్ నువ్వు భయంలో బతుకు, నువ్వు ఎప్పుడు సేఫ్టీలో బతుకు అని చెప్పు. ఇన్స్టెడ్ యూ టెల్ ద బాయ్ హౌ టు బిహేవ్ విత్ ద ఉమెన్, ఇన్స్టెడ్ యూ టెల్ ద బాయ్ హౌ టు బిహేవ్ విత్ ద గర్ల్. దట్స్ వాట్ ల్యాకింగ్, దట్స్ వాట్, అది చాలా ఇంపార్టెంట్ అండి. నువ్వు నీ అబ్బాయిలు చెప్పట్లా. అదే ఇప్పుడు నేను ఈ మధ్య లావణ్య రాస్తారు ఇష్యూలో నేను ఒక ఛానల్లో ఒక మాట మాట్లాడాను. ఏంటంటే ఇప్పుడు అందరూ లావణ్యనే టార్గెట్ చేయడం కాదు, మాట్లాడడం కాదు, లావణ్య ఒకటే ఈ పని చేయగలిగి డ్రగ్స్ అమ్మినా లేకపోతే ఇంకోటి చేసినా ఒకటే చేయలేదు. ఈమెకి సహకరించిన వాళ్ళు, ఈమెతో పాటు పాలు పంచుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. రాస్తరునికి కూడా దీనిలో వాటా ఉంది, ఎందుకు రాస్తరుని ఇంట్లో లావణ్య ఉంది అని చెప్పి నేను క్వశ్చన్ చేసినందుకు కింద నాకు కామెంట్ ఏంటి అంటే, నేను చూస్తుంటా అసలు జనాలు ఎట్లా అబ్జర్వ్ చేస్తున్నారు, మనం మాట్లాడిని ఎలా తీసుకుంటున్నారు అని.
లావణ్య లాంటి కోడలు నీకుంటే తెలిసేది అని మాట్లాడారు. కరెక్టే, లావణ్య లాంటి కోడల్ని ఎవరు కోరుకోరు, బుద్ధి జ్ఞానం ఉన్నవాళ్ళు ఎవరు కోరుకోరు కాదనట్లా. కానీ రాజ్ తరుణ్ లాంటి కొడుకును కోరుకుంటారా, మస్తాన్ సాయి లాంటి కొడుకును కోరుకుంటారా? ఎవరిని కోరుకోకూడదు కదా. మరి అలాంటప్పుడు కొడుకులు అయితే ఏ తప్పు చేసినా కోరుకోవచ్చు, కోడళ్ళని కూతుర్ని మట్టి కోరుకోకూడదు. అంటే ఈ ఈ జెండర్ బయాస్ ఉంది చూసారా. కానీ దురదృష్టం ఏంటంటేనండి, మీరు అన్న పాయింట్ అర్థమైంది మ్యామ్, కానీ సంజయ్ రాయ్ వాళ్ళ అమ్మ కూడా సంజయ్ రాయ్ లాంటి రేపిస్ట్ మర్డరర్ కొడుకు కావాలని కోరుకుని ఉండదు. ఎలా మారాడు కాలక్రమం, అంత వాడు తలెత్తుకుని ఈ రోజు తలగరేసి అవును చేశాను పో ఏం చేసుకుంటావు చేసుకోండి. నేననేది ఏంటంటే, సంజయ్ రాయ్ లాంటి కొడుకు ఉండాలి అని ఏ తల్లి అనుకోదు. కానీ సంజయ్ రాయ్ తప్పు చేశాడు అన్నప్పుడు ఆ తల్లి స్పందన ఎలా ఉండాలి అంటే, నా కొడుకైనా పర్వాలేదు, ఇంకొకటి కొడుకైనా పర్వాలేదు, తప్పు చేస్తే శిక్షించండి అనేటట్లు ఉండాలి. ఈ రోజు చూడండి, ఇప్పుడు ఈ ఈ తప్పులు పొరపాట్లు నేరాలు ఘోరాలు చేసిన వాళ్ళ డబ్బులున్న వాళ్ళైతే వాళ్ళ పిల్లల్ని ఎలా కాపాడుకుంటున్నారు చూడండి. మరి వీళ్ళు కాపాడకూడదుగా అట్లాంటప్పుడు. మేడం దాన్నే కదండి మోరల్ వాల్యూస్ మారల్ అనేది. అవును, ఇప్పుడు మీరు ఇదే విధంగా ఇప్పుడు మీరు ఏంటంటే సొసైటీలో కూడా పేరెంట్స్ సపోర్ట్ చేస్తారు, అంటే చిన్న చిన్న ఇష్యూస్లో వెళ్ళి పోలీస్ స్టేషన్లో వెళ్ళి వాళ్ళు బయటికి తీసుకొస్తారు. దీనికి మళ్ళీ చదువు లేదా యాదవ్ గారు ఏమన్నారండి ఒక టైంలో, ఒక సందర్భంలో బచ్చే చోరే హే కర్తే హోంగే అని చెప్పారు ఆయన, గుర్తుందా మీకు? అక్కడ పిల్లలు మాత్రం వినండి, అదే రోజు అదే రోజు ములాయం సింగ్ యాదవ్ గారు నాలుగు కోసేస్తే వేరే వాళ్ళు కూడా భయపడతారు. తప్పు స్టేట్మెంట్ పలికితే కాదండి, మీరు ఒక హ్యూమనిస్ట్ అయ్యుండి హ్యూమన్ రైట్స్ గురించి మాట్లాడే వాళ్ళు మీరు. మన దేశంలో శిక్షలు లేవండి. బాధ ఏంటంటే తెలుసా మేడం, నేను హ్యూమన్ రైట్స్ మెంబర్ అయ్యి వీళ్ళకి సపోర్ట్ చేయాలి. నాకు ఇష్టం లేదు అది, నేను ఇలా మాట్లాడితే మీకు కోపం వస్తుంది. కాకపోతే ఓవరాల్ గా చూసుకుంటే అల్టిమేట్లీ ఏంటంటే ఆయన హ్యూమన్ రైట్స్ అంతకు ఐ డోంట్ వాంట్ టాక్ మ్యామ్, నేను ఉన్నది నేను ఉన్నట్టే మాట్లాడతాను. అది కాదండి, నాలుకలు కొయ్యడము చంపేయడము ఇన్స్టెంట్ జస్టిస్ ఎప్పుడు పనికిరాదండి. స్పీడీ జస్టిస్ అడగండి బాగుంటుంది. ఇన్స్టెంట్ సీన్ ఆఫ్ అఫెన్స్ లో జరిగిన లొసుగులు తప్పిదాలు, ఒక అమ్మాయి అంత నమ్మకంతోటో పరిసరాల మీద నమ్మకంతోటో లేకపోతే అలర్ట్గా ఉండవలసిన అవసరం లేకుండా ఒక హోప్ ఒక ట్రస్ట్తో వెళ్ళింది ఆ సెమినార్ హాల్లోకి. అక్కడికి ఒక చొరబడి వచ్చి ఒక వ్యక్తి ఆ అమ్మాయి మీద దారుణంగా అసాల్ట్ చేయడమే కాకుండా రేప్ చేసి చంపేశాడు. ఈ ఇక్కడ బాధ్యులు ఎవరెవరని తీసుకుంటూ పోతే ఆ రింగులు పెద్దగా అయ్యి ఇట్ల కంబ్యాక్ టు ద సొసైటీ. సుధాకర్ గారు మీరు అన్నట్టు కాదమ్మా. ఇంకోటి అసలు అక్కడ రెస్ట్ రూమ్లు ఎందుకు లేవు, సీసీటీవీలు ఎందుకు పనిచేయట్లేదు? అంటే గవర్నమెంట్ హాస్పిటల్ అనగానే అంత చీపా, అదే ప్రైవేట్ హాస్పిటల్స్లో అయితే ఇలా ఉంటుందా? మనం ఆలోచన ఇప్పుడు ప్రతి మనము మొదలకి ఇప్పుడు ఇతని బుద్ధి గురించి మనం ఒక రేపిస్ట్ బుద్ధి మారాలని ఎలా కోరుకుంటున్నామో ఒక సేఫ్ కండిషన్ ఉండాల్సిన అవసరం కూడా ఉంది కదా. కండిషన్స్ కూడా ఇంప్రూవ్ ఉండాలి, ఇంప్రూవ్మెంట్ ఉండాలి, సేఫ్ వర్కింగ్ ఎన్విరాన్మెంట్. అసలు ఇప్పుడు మనకి పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల నిరోధక చట్టం ఉందండి, ఆ చట్టాన్ని ఎంతమంది ఇంప్లిమెంట్ చేస్తున్నారు చెప్పండి. అసలు చట్టాల దారి చట్టాలదే, నేరాల దారి నేరాలదే అన్నట్లుంది. అంటే ఎవరికి అసలు ఇంతవరకు ఇది ఒక థియరిటికల్ ఎక్సర్సైజ్ గా మిగిలింది కానీ నిర్భయ యాక్ట్ ఏదో చిన్న చిన్న నన్ను ఇలా ఏంటి ఇబ్బంది పెట్టాడు అని చెప్పి కేసులు పెట్టడం తప్ప వాటికి నిజంగానే ఇట్ ఈస్ టేకింగ్ అ లాంగ్ టైం. మేడం ఒక మాట, అది షీటీమ్ ఎఫెండర్స్ కౌన్సిలింగ్ చేసేదాన్ని వాళ్ళు ఏమంటారండి, వాళ్ళు ఫస్ట్ తల్లిదండ్రులు కూడా అండి మా పిల్లలు అట్లా చేయరు అనేవాళ్ళు అండి. వచ్చి మన దగ్గర డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంటుంది, అంటే వీడియోలు తీయడము వాళ్ళు ఫోటోలు అవన్నీ ఉంటాయి, అవి చూపించిన తర్వాత అండి వాళ్ళు అసలు కిందపడి డొల్లీలు పెట్టడమే ఎక్కువ. అంత బాధపడిపోయేవాళ్ళు, సిగ్గుపడిపోయేవాళ్ళు ఈ పిల్లలు కూడా మా తల్లిదండ్రులకు తెలిసిపోయింది అనేసరికి చాలా బాధపడేవాళ్ళు. కానీ అసలు మీరు ఈ అఫెండర్స్ తో మాట్లాడినప్పుడు వాళ్ళ సగటు సైకాలజీ ఏమిటి, ఏమని చేస్తుంటారు, అలాగా పట్టుబడవనా లేకపోతే ఏముందిలే ఆడపిల్లని అండన్న హక్కు అనుకుంటారా? ఇప్పుడు ఒక అబ్బాయి ఏమన్నాడంటే, మా భువనగిరి దగ్గర బస్సులో కూర్చున్నప్పుడు ఆ అమ్మాయి చున్నీని వెనకమాల సీటుకి టై చేసేసాడు, ముడేసేస్తే ఆ అమ్మాయి కంప్లైంట్ చేసింది, కౌన్సిలింగ్కి వచ్చాడు. నువ్వు ఎందుకు చేసావు? చేశానని ఒప్పుకున్నాడు. ఎందుకు చేసావు అని అడిగితే, అసలు మీకేం తెలుసురా ఆ అమ్మాయిలు ఏడిపించడం కాలేజీలో, మేము ఎలా ఏడిపించామో తెలుసా అని వాళ్ళ బాబాయ్ ఒకసారి అన్నాడంట వాడితోటి. అది అంటే ఇంట్లో ఉండే వాతావరణం వాడిని ప్రేరేపించింది అలా. అంటే అప్పుడు చట్టం లేదు,
ఇప్పుడు శ్రీకృష్ణుడు మన పురాణాల్లో శ్రీకృష్ణుడు ఆడపిల్లల బట్టలు తీసుకెళ్ళాడు దాచేశాడు అంటే అది ఒక పురాణం. ఆ రోజు చట్టాలు లేవు, కానీ ఈ మా పురాణాల్లో ఉంది కదా, ఈరోజు చేస్తానంటే కుదరదు కదా. అందుకని మనం సమాజంతో పాటు ఇవాల్వ్ అవ్వాలి, సమాజంతో పాటు మారాలి, నేర్చుకోవాలి అనేది ఉండాలండి. అక్కడ ఖచ్చితంగా ఆ పిల్లాడికి తెలియలేదు అది తప్పని, కానీ వన్స్ మనం తెలియజేసిన తర్వాత, చట్టం గురించి చెప్పిన తర్వాత 30 సెకండ్లు ఒక ఆడపిల్లని తేరిపారా చూడకూడదు అని చట్టంలో ఉంది అని ఎంతమందికి ఈరోజు మన భారతదేశంలో మన కేసు పెట్టచ్చు. ఇప్పుడు ఇలాంటివన్నీ మీరు ఉజ్వల గ్యాస్ బండ ఇచ్చిన విషయం పెట్రోల్ బంక్ దగ్గర పెద్ద పెద్ద హోర్డింగ్స్ ఉంటాయి, కానీ ఇవి పెట్టరా, ఇవి ఎందుకు పెట్టరు? ఇప్పుడు చాలామంది పొలిటీషియన్స్ ఫ్లెక్సీలు చూస్తున్నాం, ఊరంతా ఇకిలించుకుంటా 60 ఏళ్ళలోడికి కూడా పుట్టినరోజులు చేస్తాం మనం. కానీ ఆ ప్లేస్ని మనం ఇలా సమాజానికి పనికొచ్చేట్టుగా ఎందుకు వాడుకోకూడదు? సినిమా హాళ్లలో స్లైడ్స్ ఎందుకు వేయకూడదు? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సెక్స్ ఆఫెండర్స్ గురించి ఇక్కడ మన భారతదేశంలో వీడు అఫెండరు, వీడు పీడోఫీల్ అని కానీ ఇంకోటని కానీ ఇంకోటని కానీ పోస్టర్లు పెట్టే సిస్టము, పబ్లిక్ షేమింగ్ సిస్టమ్ మన దగ్గర లేదండి. సెక్స్ రిజిస్ట్రీ లేదండి, అది రావాలి, దాని మీద డిమాండ్స్ ఉన్నాయి. ఐ థింక్ దే షుడ్ సెక్స్ అఫెండర్స్ రిజిస్ట్రీ అని ఉంటుంది, దాని మీద సుప్రీంకోర్టులో కూడా కేసు నడుస్తుంది, సెక్స్ అఫెండర్స్ రిజిస్ట్రీని ఓపెన్గా పెట్టాలి అని. ఐ థింక్ దట్ షుడ్ బి డన్. సెక్స్ అఫెండర్స్ మోస్ట్ ఆఫ్ ది కంట్రీస్, ఫారిన్ కంట్రీస్లో ఉంటుంది. ఇంకొకటి అంటే అది టైం పడుతుండొచ్చు, బహుశా మన దగ్గర అయితే డేటాబేస్ అంటూ పబ్లిక్ డేటాబేస్ అయితే లేదు, బికాజ్ అన్లెస్ ఈ ఉద్యోగాలు ఇవ్వాలన్న పోలీస్ వెరిఫికేషన్ అంటున్నారు, కానీ జనరల్ కేసెస్ గురించి తెలుస్తుంది. బట్ స్పెసిఫిక్గా సెక్స్ అఫెండర్స్ రిజిస్ట్రీ అనేది ఇట్స్ వెరీ పైగా ఇంకొక గమ్మత్ అండి. ఇప్పుడు వీడు ఎవడైతే నేను చేశాను చేశానని గంతులేస్తున్నాడో, నేనే చేశాను అని, వాడికి 4 పెళ్ళిళ్ళు అయ్యాయని, ఒక భార్య చనిపోయిందని, అసలు అలాంటి వాడికి అక్కడ అక్కడ వాడు అసలు వాలంటీర్ ఎట్లయ్యాడండి, సివిల్ వాలంటీర్ ఎట్లయ్యాడు, చాలా పెద్ద క్వశ్చన్ ఇది. ఇది ఇది అసలు అత్యంత ప్రశ్నార్థకమైన ప్రశ్న అది. ఇంకొకటి ఆబ్జెక్టిఫైయింగ్ ఉమెన్ ఇన్ ది సినిమా. ఫర్ ఎగ్జాంపుల్ ఒకప్పుడు నేను చూశాను ఒక మోహన్ బాబు సినిమా, ఒక అమ్మాయి ప్యూబర్టీ రాదు హీరోయిన్కి, లీడ్ ఫిమేల్ యాక్టర్కి, ఇతను చేయి పట్టుకోగానే షీ విల్ బికమ్ ప్యూబర్టీ. సో అట్లాంటి భయంకరమైన ఇమేజరీతో ఉమెన్ని ఆబ్జెక్టిఫై చేసి ఐటమ్ సాంగ్ పెట్టి, సో వెన్ యూఆర్ ఆబ్జెక్టిఫైయింగ్ ఉమెన్ లైక్ దట్ ఇన్ ఫిల్మ్స్ అండ్ హీరో ఫిమేల్ యాక్టర్ రోల్ ఏముంటుందండి, సినిమా అంతా మేల్ యాక్టర్ ఉంటుంది, లైఫ్ లో కూడా అంతే. సో ఆ సినిమా ప్రభావం ఎంత ఎక్కువ ఉంటుందండి, చాలా అంటే మనం నిజంగా ఫోన్ దాకా వెళ్ళక్కర్లేదండి, ఫోన్ పెద్ద చాలా పెద్ద మహమ్మారి సమస్య, కానీ మన సినిమాల్లో ఉన్నంత దారుణం ఇంకోటి లేదు. మొన్న ఒక రిలీజ్ అయిన హీరో ఈ సినిమాలో ఆ లీడ్ మేల్ యాక్టర్ ఎక్కడ పట్టుకుంటాడు చెయ్యి, మీకు పోస్టర్లో కూడా వస్తుంది చీర దగ్గర పట్టుకుంటాడు తేజ సినిమా. సో ఇది ఇదంతా ఏమన్నా మనం మాట్లాడితే ఆ పిచ్చి ప్రకోపంలో ఉన్న ఈ ఫ్యాన్స్ అందరికి కోపం వస్తుంది, మన మీద పడి రక్కేస్తారు. సో ఇదంతా భయంకర అంటే ఇట్స్ కల్చర్ యు ఆర్ బ్రింగింగ్ ఇన్. మన సాహిత్యంలో ఎలాంటి కల్చర్ ఉంటే మన సినిమాలో ప్రభావం ఎక్కువ, ఆ సినిమాలో ఎలాంటి కల్చర్ ఉందో ఇట్ విల్ రిఫ్లెక్ట్ అవుట్ సైడ్. ఖచ్చితంగా సార్. సో అపార్ట్ ఫ్రమ్ దట్ ఇన్ స్కూల్స్లో కూడా ఐ థింక్ స్కూల్స్ రోల్ యాజ్ పేరెంట్స్ రోల్ స్కూల్స్లో కూడా గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి చెప్తున్నారు ఇప్పుడు, ఒకప్పుడు అది కూడా లేదు కదా. ఇప్పుడు ఇంకా దే షుడ్ ఫర్దర్ టాక్ అబౌట్. అంటే అన్ఫార్చునేట్గా మనం ఒక చాలా అసహజ వాతావరణంలోకి వచ్చేసామండి ఇదివరకు. ఇప్పుడు నిజంగానే అంటే అల్లారు ముద్దుగా పెంచిన చిన్నపిల్లల్ని తాతయ్యలో మావయ్యలో వాళ్ళు చేరదీయాలంటే ఇప్పుడు ఈ కాన్సెప్ట్స్ అన్నీ అడ్డొస్తున్నాయి ఖచ్చితంగా. అంటే ఒక ఒక గోడ వచ్చేసింది, ఆడపిల్లలు సురక్షితంగా లేరు అనే మెసేజ్ చాలా క్లియర్గా వెళ్ళిపోయింది. బట్ డెఫినెట్లీ ఐ థింక్ ఇది ఒక డిబేట్తో తేలేదు కదా సుధాకర్ గారు అండ్ కృష్ణకుమార్ గారు, రమేష్ గారు, ముగ్గురిని ఒక లాస్ట్ క్వశ్చన్తో ఐ వాంట్ టు వైండ్ అప్ టుడే. రేపు సుప్రీంకోర్టు హియరింగ్లో ఆర్ రాబోయే తదుపరి ఇన్వెస్టిగేషన్ ఏ దిశగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్? ఐ థింక్ యువర్ ది ఎక్స్పర్ట్ ఇక్కడ. అంటే సుప్రీంకోర్టు ఏం చెప్పగలదు, టైం బౌండ్ సిబిఐకి నువ్వు ఇంత తొందరలో టైం బౌండ్ ఇన్వెస్టిగేషన్ చేయి, టైం బౌండ్ ఛార్జ్షీట్ అయ్యి అని చెప్పగలదు సిబిఐకి. నా పర్యవేక్షణలో ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అని చెప్పగలదు ఒకవేళ ఉంటే జడ్జిమెంట్. అట్లనే కన్సర్న్ ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టు సుప్రీంకోర్టు ఆర్డర్ చేయొచ్చు, ఒక ఫాస్ట్ ట్రాక్ ఇది సిబిఐ ఛార్జ్షీట్ వేయగానే ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఆర్డర్ చేసి ఇంత వేగంగా దర్యాప్తు ట్రయల్ జరగాలి అని చెప్తుండొచ్చు. బట్ సుప్రీంకోర్టు కూడా ఎలా ఉంటుంది, జస్టిస్ న్యాచురల్ లా ఆఫ్ జస్టిస్, ఇట్ షుడ్ నాట్ ప్రెజరైజ్ సో దట్ ఇఫ్ ఈ ఎవిడెన్స్ లేకుండా ఇతనికి శిక్ష వేసేయండి అని సుప్రీంకోర్టు చెప్పలేదు. సో ఇది
ఇంకోటి సుప్రీంకోర్టు మే ఆల్సో ఆస్క్ ఇన్వెస్టిగేట్ వాట్ ఆర్ ద కండిషన్స్ దట్ లెడ్ టు, ఇంకా ఎవరైనా ఉన్నారా, ఆర్ వాట్ ఆర్ ద కండిషన్ దట్ లెడ్ టు ది ఇన్సిడెంట్. డు యు ఫీల్ ఇంకెవరైనా ఉండే అవకాశాలు అంటే ప్రైమా ఫేసి మీరు ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం లో ఉండకపోవచ్చు, బికాజ్ వాట్ ఎవర్ దట్ ఈస్ కమింగ్ అప్ రైట్ ఇట్ కుడ్ నాట్ బి కేస్ ఆఫ్ గ్యాంగ్ రేప్, బట్ వీ హావ్ టు వెయిట్ అండ్ సీ. దట్స్ వాట్ ద ఫాల్ట్, మన జనరల్గా మీడియాలో ఉన్న ఫాల్ట్ ఏంటంటే ఎప్పుడైనా ఒక ఇన్సిడెంట్ జరగగానే దాని గురించి చిలువలు పలువలుగా వేరు వేరు థీరీస్, ఇప్పుడు సాకి అది టైగ్రస్ చచ్చిపోయినప్పుడు దాని మీద జయలలిత వచ్చి ఇక్కడ రక్తం తాగేసింది అన్నట్టుగా ప్రచారం చేశారు. అట్లనే ఏదైనా ఒక సెన్సేషన్ ఇన్సిడెంట్ అవ్వగానే దాని చుట్టూ ఒక భ్రమలు ఒక ఎన్ని అల్లటం. బట్ ఈ మెడికల్ డాక్టర్ ఆర్జికర్ పీజీ మెడికల్ డాక్టరు రేప్ అండ్ మర్డరు హీనియస్ క్రైము, ఘోరాతి ఘోరమైన క్రైము, భారతదేశంలో రిపీట్ అవుతూనే ఉన్నాయి దీర్ఘ. సో ఈ రిపీట్ అవ్వకుండా ప్రివెన్షన్కి ఏం తీసుకోవాలి? హాస్పిటల్లో డాక్టర్ సేఫ్టీయే కాదు, డాక్టర్లు అందరూ ఇవాళ బయటకు వచ్చి చాలా పోరాటం చేస్తారు. కానీ డాక్టర్లు అందరికోసం రావచ్చు యాక్చువల్లీ పాపం వాళ్ళకి, అంటే నిజంగా బికాస్ దిస్ హై ప్రొఫైల్ కేసు, ఇట్ డిమాండెడ్ దిస్ అటెన్షన్ అండి. బట్ వాట్ అబౌట్ ద 15 కేసెస్ ఇన్ తెలంగాణ, ఆర్ దే లెస్ రేప్ చెప్పండి? కాదండి, మొన్న ముచ్చుమర్రిలో ఒకటి జరిగింది మన కర్నూలు దగ్గర, ముగ్గురు మైనర్లు కలిసి ఒక 8 ఏళ్ళ అమ్మాయిని చంపేశారు. ఏది ఫస్ట్ రేప్ చేశారు, తర్వాత చంపేశారు. చంపేసిన తర్వాత వాళ్ళకి తత్వం బోధపడింది, ఏంటి ఇప్పుడు నేను ఈ బాడీని ఏం చేయాలి అని తల్లిదండ్రులకు చెప్పారు. చెప్తే మీకు ఎందుకు, మీరేం భయపడకండి మేము ఉన్నాం కదా అని చెప్పి తల్లిదండ్రులు ఆ బాడీని తీసుకెళ్ళి దానికి ఒక పెద్ద రాయి కట్టి, పిల్లలు అయితే అలా చేయగలిగేవాళ్ళు కాదు, వాళ్ళకి అంత థాట్ వచ్చేది కాదు, తీసుకెళ్ళి కృష్ణానదిలో పడేశారు. ఇప్పుడు ఇంతవరకు ఆ బాడీ దొరకలేదు. అయితే ఇట్లా జరుగుతున్న పరిస్థితుల్లో ఈ నేరం పట్ల, ఇప్పుడు 13 ఏళ్ళకే వీళ్ళు ఇంత నేరం చేశారు అంటే అమ్మో వీళ్ళు పెద్దయ్యాక ఇంకేం చేస్తారో అనే ఒక భయం ఆ తల్లిదండ్రుల్లో ఉండే ఆలోచన కనుక ఉండున్నట్లయితే కనుక వాళ్ళే తీసుకొచ్చి చట్టానికి అప్పచెప్పేవాళ్ళు. వీళ్ళు రేపు పెరిగి పెద్ద అయిన తర్వాత వీళ్ళు ఇంకెంత క్రూయల్గా తయారవుతారో తెలియదు. మరి ఈ పరిస్థితుల్లో అసలు మనం ఆలోచించాల్సింది ఎక్కడి నుంచి ఆలోచించాలి అంటే, నిర్భయ కేసు మనకి ఒక రకంగా మనందరికీ మనం అందరం చూసిన కాలంలో అది ఒక పెద్ద హై ప్రొఫైల్ కేసు. అక్కడ ఉన్నది డాక్టరా లేకపోతే యాక్టరా ఇంకోటి అనవసరం. ఒక మహిళ, ఆ మహిళకి ఈ విధంగా జరిగింది, అత్యాచారం జరిగింది, చావు అయిపోయింది, ఇట్లాంటిది ఇంకొకటి జరగకూడదు అనే దానికోసము మనం అసలు ఒక క్రిమినల్ ఎట్లా తయారవుతున్నాడు, ఒక రేపిస్ట్ ఎందుకు తయారవుతున్నాడు ఈ సమాజంలో, అందుకనే అతన్ని ఇన్వెస్టిగేట్ చేసి ఇంటరాగేట్ చేసి అతనికి ఏ కారణాలు అతని మైండ్ సెట్ ని అలా తయారు చేశాయి, ఆ కారణాలు అంటే సోషియోపాథిక్ టెండెన్సీస్ ఉన్న వాళ్ళు మన మధ్యనే ఉన్నారు సుధాకర్ గారు, మన మధ్యనే ఉన్నారు వాళ్ళకి, మరి హౌ కెన్ యూ గివ్ దెమ్ ఈక్వల్ రైట్స్ ఆస్ ఎవ్రీబడి ఎల్స్? కాదండి, ఒక సెకండ్ అండి, రైట్స్ గురించి కాదండి ఇక్కడ మనం ఆలోచించాల్సింది. అసలు మనం ఇక్కడ ఈ పాయింట్లో ప్రభుత్వాలకి చిత్తశుద్ధి లేదు, ప్రభుత్వాలకే చిత్తశుద్ధి కావాలి, రైట్ అంతే. రైట్ సార్, రమేష్ గారు మీరు ఫైనల్ వర్డ్స్. మేడం, ఇప్పుడు మేడం గారు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు, ఆ రోజు ఆ పేరెంట్స్ తీసుకెళ్లి ఆ బాడీని వాటర్లో పడేయకుండా పిల్లల్ని పోలీసుకి అప్పచెప్పి కనీసం కౌన్సిలింగ్ ఇస్తే టుమారో దే మైట్ హావ్ బికమ్ గుడ్ సిటిజన్స్. మనం ఎందుకంటే వాళ్ళు చిన్న వాళ్ళు, వాళ్ళకి తెలీదు. ఈరోజు ఏంటంటే మ్యామ్, మీరు సుప్రీంకోర్టులోనే జడ్జికి తెలుస్తుంది వాట్ ఈస్ కరెక్ట్ అన్నది, అలాగే వాదిచ్చే లాయర్స్ కూడా తెలుస్తుంది, తెలవకుండా ఉండదు వాట్ ఈస్ కరెక్ట్ వాట్ ఈస్ రాంగ్ అన్నది. కాకపోతే ఇక్కడ ఏంటంటే బాగా ఎక్కువ డబ్బులు ఇచ్చి ఎవరిని లాయర్ పెట్టుకుంటారో వాళ్ళు గెలుస్తారు. ఖచ్చితంగా ఇదైతే దిస్ ఇస్ టూ మచ్, ఈ కేసుకి చాలా అటెన్షన్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా దీనికి ఒక 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 న్యాయబద్ధమైన ధర్మబద్ధమైన పరిష్కారం రావాలని కోరుకుందాం. ఈ కేసే కాదు మేడం, ఏ కేసైనా ఈరోజు ఎట్లా అయిపోయిందంటే ఏ లాయర్ ఫేమస్, ఏ లాయర్ దగ్గర ఫీజు ఎక్కువ ఇస్తారో వాళ్ళే గెలుస్తున్నారు. ఈవెన్ ఇఫ్ ద పర్సన్ ఈస్ కరెక్ట్ అయినా వాళ్ళు గెలవట్లే, దాని గురించి ఏంటంటే అక్కడ జడ్జికి తెలుసు, బట్ ఈజ్ అ జస్ట్ సైలెంట్ స్పెక్టేటర్ వెయిటింగ్ ఫర్ ద అక్యూజ్డ్, అంటే ఎవిడెన్స్ వస్తుంది అని చూస్తూ ఉంటారు. కానీ జనరల్గా జరిగేది ఏంటంటే అక్కడ తప్పు ఉన్న వాళ్ళకి ఎవిడెన్సెస్ వస్తున్నాయి. సో దాని గురించి ఏంటంటే మ్యామ్, ఇప్పుడు ఈవెన్ లాయర్స్ కూడా కొంచెం జస్టిఫై అనమాట మోరల్ వాల్యూస్తో ఆలోచించారనుకోండి, రాంగ్ అని తెలిసిన తర్వాత కేసే టేకప్ చేయకూడదు. అంటే కొన్ని కేసెస్కి అసలు ఇలాంటి ప్రొసీడింగ్స్కి అవసరం కూడా ఉండకూడదు అని మీరు అంటున్నారు. మళ్ళీ దట్ ఈస్ ఫార్ ఫెచ్ కానీ అట్లీస్ట్ త్వరిత కథన దీని ఇన్వెస్టిగేషన్ పూర్తయి
మనం తీసుకోవాల్సిన ఇతర వ్యవస్థీకృత చర్యలన్నీ కూడా తీసుకునే దిశగా ఒక మాన్యువల్ తయారవ్వాలి. ఒక్కొక్క ఇలాంటి సంఘటన మనకి నిజంగా విలువైన పెద్ద జీవితకాలం పాటు ఉండిపోయే గుణపాఠం నేర్పాలని కోరుకుందాం. సుధాకర్ రెడ్డి గారు థ్యాంక్ యూ సో మచ్, కృష్ణకుమార్ గారు థ్యాంక్ యూ సో మచ్, రమేష్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్, అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. ఈ అంశంపై ఎప్పటికప్పుడు అనాలిసిస్ అండ్ అప్డేట్స్ అందిస్తూ ఉంటాం ఐ డ్రీమ్లో.